ARM computers. So friends, ira jaithe manam aithe ee laptop ki ee phone ki connection ela pettalante renni oka danikokati ela connect cheyalo chupadukunnama and aa connect chesina tarvata files gaane photos gaane ela manam transfer cheskovala adi kuda chupadukunnam friends and ee roju aithe ade annamata mana video topic and eppudaithe chusedam friends manam and friends ippudaithe mana call chinalla mee mobile and any laptop and mee oka mobile charger friends and the name chestarante mee mobile charger nunchi pin teeseyandi teesesi mee oka laptop usb ports aithe ikkada untayi friends usb port ki pin connect cheyandi okay ee pin usb port ki connect chesaka ee meer charger vaadedi ఇది మీ మొబైల్కి ఎలా పెడతారో మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు సేమ్ అలాగే ఇలా పెట్టేసేయండి చూడండి పెట్టేసాను నేను ఇప్పుడైతే ఛార్జింగ్ అయితే చూపెడుతుంది బట్ మనం లాక్ తీసిన తర్వాత మనం చూపెడుతుంది యూజ్ యూఎస్బీ టు కన్వర్తుంది ఫ్రెండ్స్ ఒక్క నుంచి క్లారిటీ యూజ్ యూఎస్బీ టు ఛార్జింగ్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఆండ్రాయిడ్ ఆటో ట్రాన్స్ఫర్ ఫోటోస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫోటోస్ అయితే ట్రాన్స్ఫర్ చేసి చూపెడతాను చూడండి ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ ఫోటోస్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు మన సిస్టంలోనిది ఓకే అండ్ ఇక్కడ కలెక్షన్ ఓపెన్ అయింది బట్ మనం ఇప్పుడైతే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపెడతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అండ్ ఓకే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ చూపించిన బాగా మీరైతే అది ఫోటోస్ అండ్ ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఫోటోస్ అని ఉన్నావు కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు కేవలం మీ ఫోటోస్ మాత్రమే ఫోటోస్ అండ్ వీడియోస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు మీరైతే మీ ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఫైల్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు ఓన్లీ ఫైల్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయగలరు ఒకవేళ మీకు ఇది పిన్ పెట్టగానే రాకపోతే మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ బార్ ఉంటుంది కదా దాన్ని ఒకసారి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అక్కడ కనబడుతుంది కనెక్టెడ్ ఫర్ ల్యాప్టాప్ అని దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ ఉంటుంది అండ్ చూడండి ఇప్పుడైతే మనం అయితే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయాలి ఏం మూవ్ చేసుకోవాలనుకున్నా కూడా అండ్ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాక చూడండి ఇన్ ఫైల్స్ ఉన్నావు కదా అవి అండ్ ఇక్కడ చూడండి సైడ్కి ఇక్కడ ఓపో అయిన 2020 అంటే అది నా మొబైల్ యొక్క నేమ్ అన్నమాట అండ్ ఇది మనది ఇప్పుడు మీరు నేను ఇప్పుడు ఒక ఫోటో ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు నా మొబైల్లోకి పంపిస్తాను అండ్ అయితే ఇదైతే నా మొబైల్లోకి పంపిస్తాను ఇప్పుడు చూడండి ఇది దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే కాపీ చేస్తాను అండ్ దీన్ని కాపీ చేసిన తర్వాత ఒప్పో A9 2020 దాని మీద క్లిక్ చేస్తాను అండ్ ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది దాన్ని అయితే మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే పిక్చర్ డిసిఎంఐ డిసిఐఎం అండ్ అయితే డిసిఐఎం మీద క్లిక్ చేసి ఇక్కడ థమ్ నెయిల్స్ ఫేస్బుక్ మైర్ బొమ్స్ స్లూప్ వీడియో ఇవన్నీ ఉన్నావు కదా అండ్ మనం ఇక్కడ కెమెరాలో క్లిక్ చేస్తాం అండ్ ఆఫ్ కోర్స్ ఓకే కెమెరాలో అయితే చాలా ఉన్నవి మన కాల్ అంటే ఓన్లీ కెమెరాలోనే కాదు మనం ఏదైనా ఏ ఎందులోనైనా మనం అయితే చేసుకోవచ్చు సపోజ్ నేను ఇప్పుడు స్క్రీన్ షాట్లో దాన్ని అయితే పెట్టేస్తాను స్క్రీన్ షాట్లోనే పెట్టేస్తాను దాన్ని అయితే అండ్ ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఫోల్డర్లోకి వెళ్ళాక మనమైతే ఇక్కడ స్పేస్ ఉంటుంది అంటే ఇక్కడ ఏం లేనివి అంటే బ్లాంక్ స్పేస్ ఉంటుంది దానిపైన ఒక్కసారి క్లిక్ ఇచ్చేసి పేస్ట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఈ థంబ్నెయిల్ ఒకటి నేనైతే యాడ్ చేశాను ఓకే ఈ థంబ్నెయిల్ అనే ఈ థంబ్నెయిల్ అయితే అందులోకి వెళ్ళిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం వీడియోస్ కూడా ఇలాగే సేమ్ ఇప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ ఇక్కడ ఉంది కదా దాన్ని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత నాకు కొన్ని వీడియోస్ షేర్ చేసుకోవాలి ఓకే సపోజ్ ఇది ఉంది నేను దీన్ని షేర్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోని ఈ వీడియో మీద రైట్ క్లిక్ ఇవ్వాలన్నమాట దేని మీద అయినా కానీ మీరు ఫొటోస్ మీద కూడా దాన్ని కాపీ మొబైల్లోకి పంపిద్దాం అంటే మీరు దాని మీద ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చేయాలి దాని మీద కర్సర్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి
ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపో ఏనే అని ఉంది కదా, ఓకే దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇంటర్నల్ స్టోరేజ్ షేర్డ్ స్టోరేజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి మళ్ళీ. ఓకే డిసిఐఎం దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా బ్లాంక్ స్పేస్ అనేది అవుతుంది. నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చాను, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చా, రైట్ క్లిక్ ఇచ్చేయాలి బ్లాంక్ స్పేస్లో. ఇక్కడ ఇక్కడ ఇస్తాను నేను, ఇక్కడ బ్లాంక్ స్పేస్ మొత్తం బ్లాంక్గా ఉంది, ఏం లేదు అక్కడ. ఓకే దాని మీద మొత్తం ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్. ఓకే చూడండి, ఇప్పుడు కాపీ అవుతుంది మా, నేను ఏ వీడియో అయితే ఆ వీడియో ఇప్పుడు నా మొబైల్లోకి అయితే కాపీ అవుతుంది అన్నమాట. ఇలాగా మొత్తం కాపీ అవుతుంది, ఆ లైన్ అయితే నిండాలి మొత్తం. ఓకే కాపీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇలాగే మన మొబైల్లో నుంచి కూడా ఏమైనా పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు నేను మళ్ళీ స్క్రీన్ షాట్సే ఏదో ఒకటి పంపుతాను స్క్రీన్ షాట్. అండ్ ఓకే చూడండి, ఈ ల్యాప్టాప్ పిక్చర్ ఒకటి ఉంది కదా, ఇప్పుడు దాని రైట్ క్లిక్ ఇచ్చాను, రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేసాను దాన్ని. కాపీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ పిక్చర్స్లోకి వెళ్ళాను, పిక్చర్స్ ఆ ఫోల్డర్లోకి వెళ్ళి బ్లాంక్ స్పేస్లో ఇచ్చేసాను. అండ్ ఇక్కడ పేస్ట్ ఎత్తాను. ఓకే ఇది పేస్ట్ అయిపోయింది చూడండి, ఇదే నేను షేర్ చేశాను చూడండి, ఇదే నేను షేర్ చేశాను. అండ్ ఇలాగే అన్ని ఏదైనా కూడా మనం మన సిస్టంలోకి అయితే మన సిస్టమ్ నుంచి మొబైల్కి, మన మొబైల్ నుంచి సిస్టమ్కి అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇంకొక ఫోటో కూడా చేస్తున్నాను, మీకు ఒక 3-4 ఫోటోస్ షేర్ చేస్తే మీకు అయితే అర్థమైపోతుంది. అండ్ చాలా ఈజీ అన్నమాట, మనం ఏ ఫోటోనైనా చేసుకోవచ్చు ఇదంతా. అండి ఇప్పుడు ఇది కూడా పేస్ట్ అయిపోయింది. ఇలా అయితే మనం అయితే చాలా 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 ఏదంటే అది మనకి మనమైతే కాపీ పేస్ట్ చేయడం వల్ల ఇందులో అందులోకి అంటే సిస్టంలో మొబైల్లోకి, మొబైల్లో సిస్టంలోకి మనమైతే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తలేము కాపీ అన్నమాట. ఓకే అండ్ చూడండి, పెన్ డ్రైవ్ కూడా ఇలానే యూజ్ చేస్తారు. అయినా కనుక మీకు డౌట్ ఉంటే పెన్ డ్రైవ్ ఎలా యూజ్ చేయాలో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. సేమ్ ఇప్పుడు ఈ యూఎస్బి వైర్ ఉంది కదా, ఇప్పుడు అది పోయింది, యూఎస్బి వైర్ తీసేసి నేను ఇదైతే ఛార్జర్ యూఎస్బి వైర్తోనే మనం దాన్ని యూఎస్బి దీన్ని యూఎస్బి వైర్ తీసుకొచ్చి మధ్యలో ఛార్జర్స్ నుంచి అయితే సపరేట్ దీన్ని విడదీయచ్చు. దాన్ని తీసేసి ఇది మీ ల్యాప్టాప్లోకి ముందు చూపించినట్టు పెట్టుకోండి. ఒకవేళ మీకు పెన్ డ్రైవ్ కూడా ఇలాగే ఉంటుంది సేమ్ సేమ్. అండ్ చూడండి, ఇది పెన్ డ్రైవ్ అనుకోండి, ఇది వైర్ లేదు ఇక్కడికి, ఇది పెన్ డ్రైవ్ అనుకోండి సేమ్, ఇక్కడ పెట్టేస్తే అక్కడ పెన్ డ్రైవ్ అని ఉంటుంది, లేకుంటే యూఎస్బి డిస్క్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సేమ్ మన సిస్టంలో పేస్ట్ చేసి కాపీ చేయడమే. అయినా కానీ మీకు పెన్ డ్రైవ్ యూజింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేనైతే వీడియో చేసి పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. లేకపోతే పెన్ డ్రైవ్లో సాంగ్స్ నింపుకోవడం కూడా సేమ్ ఇలాగే, ఒకవేళ సాంగ్స్ నింపుకోవడం అయితే నేను ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ బాబాయ్, సీ యూ ఇన్ ఏ లేటర్ వీడియో.